ప్రపంచ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్న RRR సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసి ఇప్పటికే చిత్రం విజయం సాధించిందని ప్రేక్షకులు అంటున్నారు. RRR మూవీ యూనిట్ సబ్ల చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఇప్పటికే బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఏపీ సినిమా టికెట్ల రేట్ల విషయం ప్రస్తావనకు వచ్చింది. టికెట్ల రేట్ల ధర తగ్గించిన విషయమై ఏపీ సర్కార్ తో మాట్లాడేందుకు జూనియర్ NTR సాయం తీసుకోబోతున్నారా అని మీడియా వారు ప్రశ్న వేస్తే ప్రొడ్యూసర్ దానే ఏమని సమాధానమిచ్చారంటే, ఏపీలో సినిమా టికెట్ల రేట్లు బాగా తగ్గించేశారని, దాని ప్రభావం పెద్ద సినిమాలపై పడుతుందని, ఈ క్రమంలోనే హీరో NTR సాయంతో ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి ప్రొడ్యూసర్ DVV దానయ్య స్పందించారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని, పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గిస్తే కుదరదని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని పేర్కొన్నారు. అయితే విలేకరి ప్రస్తావనలో జూనియర్ NTR ఆప్తమిత్రులు ఏపీ ప్రభుత్వంలో ఉన్నారని మాటలు ప్రజెంట్ చర్చనీయాంశమవుతున్నాయి. జూనియర్ NTR ఆప్తమిత్రునిగా భావించబడే ఆ వ్యక్తి మంత్రి కొడాలి నాని అని పలువురు అంటున్నారు. కొడాలి నాని గతంలో TDPలో ఉన్నప్పుడు జూనియర్ NTR కు ఆప్తుడు. జూనియర్ NTR చదువుకునే సమయంలో కొడాలి నానిని కలిసేవాడు. ఆయన్ని అన్న అని పిలిచేవాడునని NTR చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో కొడాలి నాని TDPని వీడి YCPలో చేరాడు. అక్కడ MLAగా గెలిచి మంత్రి అయ్యాడు. అయితే కొడాలి నాని సైతం తాను జూనియర్ NTR, సీనియర్ NTR హరికృష్ణలకు రుణపడి ఉంటానని గతంలో వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో అడుగులు వేయించిన వ్యక్తి హరికృష్ణ అని కొడాలి నాని గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ NTR సాయంతో నిర్మాతలు టికెట్ల రేట్ల విషయం ఏపీ ప్రభుత్వంలోని మంత్రులతో ప్రస్తావించబోతున్నారా అన్న చర్చ మొదలైంది. టికెట్ల రేట్ల విషయంలో ప్రొడ్యూసర్స్ మరోసారి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయబోతున్నారని ప్రొడ్యూసర్ దానయ్య మాటలను బట్టి అర్థమవుతుంది. మరి చూడాలి ఏమవుతుందో. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో.